బువ పెడతారు పెడతారు లోపలైతే చూసారు కదా. గుడ్డి పిల్లలకు మూవీ పిల్లలకు వచ్చేసి మా ఇంటి ఓనరు చికెన్ బిర్యానీ అయితే చేశాడు, అది వాళ్ళకి పెట్టడానికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకోటి చూపి, ఇది వచ్చేసి చికెన్ రై శార్వా కోడిగుడ్లు అన్నమాట. ఇది ఇది వచ్చేసి పెరుగు చట్నీ, పిల్లలకి అయితే తీసుకువెళ్తున్నాము. ప్లేట్లు కూడా ఇలాంటి ప్లేట్లు కూడా అన్న తలా ఒకటికి అయితే ఇస్తున్నాడు. 70 మంది దాకా అయితే ఉన్నారు. మీకు అక్కడ పోయిన తర్వాత నేను చూపిస్తాను. ఓకే మనం వికలాంగుల చూశారు కదా, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ భోజనాలు అయితే మా ఇంటి ఓనర్ తీసుకొచ్చాడు, ఇక్కడ పెట్టేకి వచ్చినాము. లోపల ఎంతమంది ఉన్నారో మరి చూద్దాము. ఓకే, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఇదేమో ఇక్కడే మురగాయ పిల్లలందరికీ ఆ భోజనాలు అయితే పెట్టాము. భోజనం చేస్తూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు, పాపము చూస్తారు కదా చాలా చిన్న పిల్లలకు. ఈరోజు చాలా ఆనందం వేస్తుంది అన్న పుట్టిన దానికి పిల్లలు సెట్ అన్న అక్కడ అనమాట. అయితే భోజనాలు అయితే పెడుతున్నారు చూసారు కదా, అంతా ఒక 70 మంది పిల్లలు అయితే ఉన్నారు. మంచిగా ఒక ప్లేట్ కూడా ఇచ్చాడు అబ్బాయిల వాళ్ళు అయితే తింటూ ఉన్నారు చూసారు కదా. చాలా బాగా అయితే ఉంది ఇది అనమాట. ఇక్కడ ఎవరైనా కూడా అన్నం పెట్టేవాళ్ళు పెట్టచ్చు. ఇక్కడ పొలంనే దగ్గర నడింపల్లె దగ్గర అనమాట. ఎవరైనా కూడా దాతలు వచ్చి పిల్లలకైతే వికలాంగు పిల్లలు అందరికీ కూడా భోజనాలు అయితే పెట్టచ్చు. ఎవరైనా కూడా మీలో మంచి హృదయం ఉంటే చూశారు కదా చాలామంది పిల్లలు అయితే ఇక్కడైతే ఉన్నారు అది అన్నమాట. పెడతారు పెడతారు లోపలైతే చూశారు కదా పండుకునేటందుకు చాలా ప్రశాంతంగా అయితే ఇక్కడ వీళ్ళు అంతా కొందరికి మాటలు రావు, కొందరు చేతులు బాగలేదు. ఈ విధంగా అయితే ఉంది లోపల వచ్చేసి చిన్న చిన్న పిల్లలు కొందరు పెద్దలు ఉన్నారు, కొందరు బాగున్నారు, కొందరు మాట్లాడుతున్నారు, కొందరు చెవిటి వాళ్ళు ఇట్లా చూశారు కదా చిన్న చిన్న పిల్లలు. ఎవరైనా కూడా దాతలు ఉంటే భోజనాలు అయితే దానం అయితే చేయొచ్చు వాళ్ళకి వచ్చేసి చూశారు కదా అది. ఓకే ఫ్రెండ్స్, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. వర్షాలు వస్తే చెరువులు నిండుతాయి, కుంటలు నిండుతాయి, కాలువలు నిండుతాయి, కానీ మన జానడంత పొట్ట మాత్రము నిండదు అది అనమాట. కోటి కొరకు కోటి విద్యలు అయితే చేస్తూ ఉంటాము డైలీ. డైలీ చేస్తుంటేనే మనకు ఈ జానాడు పొట్ట అయితే నిండుతుంది. అలాంటిది ఈరోజు మనము ఇక్కడ పొలంనేర్ దగ్గర వికలాంగుల ఆశ్రమంలో అయితే ఉన్నాము. వీరికి ఈరోజు మా మురళీ శెట్టి అన్న మనవడి బర్త్డే రోజు ఇక్కడ అన్నదానం అయితే చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా మేము కూడా వీరికి భోజనాలు వడ్డించేటందుకైతే నేను మా భార్య కలిసి ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది. భోజనాలు అయితే పెట్టాము. ఓకే, మీరు కూడా ఇలాంటివి అన్నదానము మీకు దగ్గరలోని ఏవైనా ఉంటే మీరు కూడా అన్నదానం చేసి వారికి ఒక్క పూట అన్నం పెడితే
మీకు జీవితాంతము ఆ భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా చూస్తాడని నేను అనుకుంటున్నాను. మీరు అన్నదానమే కాదు, వీరికి అవసరాలు చాలా అంటే చాలా ఉంటాయి. వీరికి బట్టలైతేనేమి, బట్టలు ఉతుక్కోవడానికి సబ్బులైతేనేమి, అలాగే సర్పులైతేనేమి, ఆ లిక్విడ్స్ కానీ, అలాగే రూమ్లో క్లీన్ చేసుకునేటందుకు ఏవైనా లిక్విడ్స్ ఉన్నా కూడా మీరు ఫినాయిల్ కానీ లేదంటే ఇలాంటివి డెటాల్స్ కానీ ఇవన్నీ చాలా అవసరాలు అయితే వీరికి ఉంటాయి. అలాగే తలకు పట్టించుకునేటందుకు నూనెలు కానీ, అలాగే ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు వాడికి బట్టలు అయితేనేమి చాలా అంటే చాలా అవసరాలు అయితే ఉంటాయి. కొందరు ఇక్కడే చదువుకుంటూ ఉన్నారు, వారికి పుస్తకాలు అయితేనేమి, పెన్నులు అయితేనేమి, పెన్సిల్ అయితేనేమి, ఇలాంటివి చాలా చాలా అంటే అవసరాలు అయితే ఉంటాయి. ఈ ఆశ్రమం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అయితే నిర్వహించబడుతూ ఉంది. అన్నిటికీ గవర్నమెంట్ చూసుకోవాలంటే అయ్యేది కాదు. మన మీలాంటి అన్నలాంటి చాలామంది దాతలు అయితే వీరికి డైలీ ఏదో ఒక పూట భోజనం అయితే అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. వీరికి అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు ఒకరోజు కానీ రెండు రోజులు కానీ ముందు ఫలాన్ని రోజు మేము అన్నదానం చేస్తామంటే వారైతే డేట్ అయితే ఇస్తారు. అలాగే ఒక్కొక్క రోజు వీరికి ఆ అన్నము అన్నదానం చేసే వాళ్ళు ఎవరు ఉండరు, అలాంటప్పుడు వీరే చేసుకుంటారన్నమాట. అలాంటప్పుడు మీరు ఎవరైనా కూడా అన్నదానం చేయలేని వారు వీరికి బియ్యము, బ్యాళ్ళు, నూనె, ఇలా వంట సామాగ్రి ఏదైనా కూడా వీరికి మీరు డొనేట్ చేయవచ్చు. అది వీరు అన్నదానం చేయని రోజు, ఎవరైనా దాతలు అన్నదానం చేయని రోజు వీరికి అన్నం అయితే వాళ్ళే చేసి ఇక్కడ పిల్లలకైతే పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే వీరు పనుకుండేటందుకు చేపలు కానీ, దుప్పట్లు కానీ, పిల్లోస్ కానీ ఇలాంటివి చాలా అవసరాలు అయితే వీరికైతే ఉంటాయి. దయచేసి మీకు సమీపంలోని ఇలాంటి ఆశ్రమాలు, వికలాంగుల ఆశ్రమాలు ఉంటే దయచేసి వారికి కొద్దిగా అన్నదానం కానీ ఇలాంటి వస్తు సామాగ్రి కానీ దానం చేసి చల్లగా ఉండాలని మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఆ భగవంతుడు మిమ్మల్ని అయితే చల్లగా చూసుకుంటాడు అది అన్నమాట. ఓకే, మరి మీరు కూడా దానం చేయండి ఇలాంటి వారికి. అన్నదానము చాలా శ్రేష్టమైనది. దానాలలో అన్నిటికంటే అన్నదానం, వస్త్రదానము చాలా మంచిది. ఓకే, మీరు కూడా ఇలాంటి వారికి సాయం చేస్తారని ఆశిస్తూ ఇట్లో మీ ఆర్కే. ఓకే మరి, బాయ్. అది ఫ్రెండ్స్, ఎవరన్నా ఉంటే, దాతలు ఉంటే రమ్మని చెప్పారు ఇక్కడ దగ్గర అన్నమాట. ఓకే, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి, బాయ్.